ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కీర్తి సురేష్ అన్ని సినిమాలు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ముందు పెంగ్విన్ సినిమా, ఇప్పుడు మిస్ ఇండియా సినిమా కూడా, గుడ్ లక్ సఖీ, ఇలా అన్ని కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతూ వస్తుండగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న మిస్ ఇండియా మూవీ సాలిడ్ బిజినెస్ తో దుమ్ము దుమారం చేసిందనే చెప్పాలి. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో ఈ వీక్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతుండగా ఓవరాల్ గా సినిమా సాధించిన ఓవరాల్ బిజినెస్ వివరాలు ట్రేడ్ లో రిలీజ్ అయ్యాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా అన్ని కలుపుకొని అల్టిమేట్ బిజినెస్ దక్కిందని చెప్పొచ్చు. ట్రేడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ వివరాల ప్రకారం సినిమా సుమారు 6 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా సినిమాను డిజిటల్ రైట్స్ కింద నెట్ఫ్లిక్స్ వాళ్ళు 11 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా ఇక్కడే సినిమాకు 5 కోట్ల మేర ప్రాఫిట్ దక్కింది. ఇక ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ కింద 8 కోట్ల దాకా రేటు దక్కిందని సమాచారం. ఇక మ్యూజికల్ రైట్స్ కింద మరో 40 లక్షల మేర రేటు దక్కిందట. దీంతో ఓవరాల్ గా సినిమా సాధించిన మొత్తం థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు 19.4 కోట్ల రేంజ్ లో ఉండగా హిందీ డబ్బింగ్ బిజినెస్ ఒక్కటి పెండింగ్ అని అంటున్నారు. మొత్తం మీద సినిమా బిజినెస్ 6 కోట్లకు 19.4 కోట్ల బిజినెస్ ని సాధించగా టోటల్ గా అందులో బిజినెస్ మాత్రం ప్రాఫిట్ గా 13.4 కోట్ల రేంజ్ లో ఉందని అంటున్నారు. 6 కోట్ల బిజినెస్ మీద 13.4 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.